హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈ మధ్యలో కొద్దిగా బిజీ ఉండడం వల్ల డైలీ వీడియో చేయలేకపోయాను. మన వ్యూస్ ఒక కామెంట్ చూడడం జరిగింది కొద్దిసేపు క్రితం. మన మేకపిల్లలు బక్కగా రక్తం లేకుండా వెంట్రుకలు ఊచిపోవడం జరుగుతుందని ఫ్రెండ్స్, దానికి గాను ఈ వివరణగా ఈ వీడియో చేసుకుందాం. ఇది వితౌట్ ఎడిటింగ్తో డైరెక్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే లైట్ తీసుకోండి. వీడియోలోకి వెళ్దాం. మేకలు చూడుతూ ఉన్నప్పుడు మంచి మినరల్స్ అండ్ విటమిన్స్ సంబంధించిన మేత ఇచ్చినట్లయితే మనకు పిల్లలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా విటమిన్స్ లోపం వల్ల వీక్గా ఉన్నా లేదా ఏదైనా డిజీజ్తో ఉన్నా కూడా మనం ఖచ్చితంగా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఈ విధంగా పిల్లలు యాక్టివ్ లేకుండా బాగా వీక్గా ఉన్నా, అదేవిధంగా రక్తం తక్కువ ఉన్నా, బలహీనంగా ఉన్నటువంటి వాటికి ఈ వీడియోలో మనం ట్రీట్మెంట్ చెప్తాం అనుకున్నాం కదా. అదేవిధంగా ఈ విధంగా స్కిన్ డిజీజ్ అంటే గజ్జి లాంటిది, వెంట్రుకలు ఊసిపోవడం ఈ విధంగా ఉన్నట్లయితే మనం దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకుని నయం చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాడీ మొత్తం ఊడిపోకున్నా కూడా అక్కడక్కడ గుండ్రగా వెంట్రుకలు ఊచుకోవడం జరుగుతుంది. పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ మనం ఈ ARBC కానీ 3D RED కానీ ఉపయోగించవచ్చు. ఏదన్నా ఒకటి ఇందులో విటమిన్స్, మినరల్స్ మరియు ఐరన్ ఉంటుంది. ఇది రక్త పెరుగుదలలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఫ్రెండ్స్, ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి 3D RED. ఇందులో ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం, ఐరన్, కాపర్, కోబాల్ట్, B విటమిన్, B12, B7 ఉంటాయి. ఇంటస్ కంపెనీది. ఈ సెకండ్ వన్ వచ్చేసి ARBC. ఇందులో కూడా కాపర్, ఐరన్, కోబాల్ట్ దాదాపుగా అన్నీ సేమ్ ఉంటాయి. ఇది వెటకినల్ కంపెనీ. ఇది చిన్నపిల్లల్లో 1 to 3 ml వరకు ఉపయోగించవచ్చు సంవత్సరం పిల్లల్లో. అదేవిధంగా పెద్దవాటిలో అయితే 3 to 5 ml వరకు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఇది 3 to 5 డేస్ ఉపయోగించినట్లయితే రక్తహీనతను అధిగమించి ఆరోగ్యంగా పెరుగుదలలో నియమిక్ అండ్ హైటెక్ ఇంజెక్షన్స్ ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు. ఇది ఇంటస్ కంపెనీ నియమిక్. విర్బ్యాక్ కంపెనీ వచ్చేసి హైటెక్. ఇది ఇందులో ఐవర్మెక్టిన్ కాంపోజిషన్. ఇది సబ్కాట్ ఇంజెక్షన్, ఓన్లీ తోలుకు మాత్రమే ఉపయోగించాలి. దీనిని పిల్లలలో కానీ పెద్దవాటిలో కానీ చర్మ సంబంధిత రోగాలలో ఉపయోగిస్తారు. అదేవిధంగా వెంట్రుకలు ఊసిపోయిన గజ్జి, మొరగజ్జి ఆ కండిషన్లో ఉపయోగిస్తారు. వీటిని ఓన్లీ వన్స్ ఉపయోగించాలి. మళ్ళీ ఏదైనా తగ్గకున్నట్లయితే 1 మంత్ తర్వాత అది కూడా డాక్టర్ సంప్రదించి ఉపయోగించాలి. వీటిని తోలుకు, కండకు తగ్గకుండా ఓన్లీ తోలుకు మాత్రమే ఉపయోగించాలి. ఇలా ఈ తోలుకు ఇంజెక్షన్ చేసినట్లయితే వెంట్రుకలు ఊసిపోకుండా నిలబడి ఆటోమేటిక్గా ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దీన్ని నివారించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ARBC మరియు 3D RED ఈ ఇంజెక్షన్స్, ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్స్తో మన కామెంట్ చేసినటువంటి రక్తహీనత మరియు ఈ గజ్జి, వెంట్రుకలు ఊసిపోవడం వాటిని పిల్లల నుండి రక్షించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.